ఒక్క నిమిషం ఇంకా ఉందన్న మైక్ ఇవ్వండి అన్న ఒక్క నిమిషం మైక్ వస్తుంది మీ దగ్గరికి. మేము తెలంగాణ బార్డర్లో ఉన్నాం సార్. తెలంగాణ బార్డర్లో ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము ఎలా అండి సార్, మాకు ఇప్పుడు మాకు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఈ అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెక్ పోస్టులు పెట్టించి పామాయిల్ అవతల తోలకుండా 1600 రేట్ తేడా ఉన్నప్పుడు చెక్ పోస్టులు పెట్టించి రైతుల మీద కేసులు కట్టారు సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక రెండుకు 1600 తేడా ఉంది సార్ తెలంగాణకి ఆంధ్రాకి. తెలంగాణ ఆంధ్రాకి టన్నుకు 1600 తేడా ఉంది సార్. ఒక 6 నెలల క్రితం ఉన్నప్పుడు ఈ ఎస్పీ సార్ అప్పుడు చెక్ పోస్టులు పెట్టి బోర్డర్లో టీ నరసాపురం మండలం, జీలుగుమల్లి, ఇక్కడ సత్తుపల్లి మండలం, దంబపేట మండలం, అటు వచ్చి తిరువూరు, ఎంసూరు, ఈ మండలాల చెక్ పోస్ట్ పెట్టించి మా రైతుల మీద కేసులు కట్టారు సార్. ఇప్పుడున్న పోలీసులే సార్ ఇప్పుడే ఇదంతా 2 సంవత్సరాల్లో జరిగింది సార్. ఆ రేట్ తేడా మీద వాళ్ళు ఏం చేసేవాళ్ళు సార్, ఫ్యాక్టరీ వాళ్ళు, గార్డేజ్ వాళ్ళు, పక్కన ఋషి అని ఉంది సార్ రామదేవ్ బావా, ఎక్కడ జంక్షన్ సార్ ఏరవెల్లి, అక్కడ నుంచి మా మీద 2000 3000 పెంచి తెచ్చి రేటుకి వాళ్ళు కొనేవాళ్ళు సార్ సరుకు. మా సరుకు మాకు ఇవ్వకుండా ఎంపీలు ఎమ్మెల్యేలు ప్యాకేజ్ తీసుకుని మొన్న కూడా ఎమ్మెల్యే ఎంపీ గారు వచ్చింది సార్. ఆయన పామాయిల్పేటకి వెళ్తే రైతులు పిలవాలిగా ఆయన వెళ్ళి మాట్లాడుకొని వచ్చింది సార్. రైతుల పరిస్థితి ఏం లేదు సార్, దారుణంగా ఉంది సార్ బోర్డర్లో. ఈ బోర్డర్లో ఉన్న వాళ్ళు కొంచెం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దున్నపోత సంగతి మేము చూసుకుంటాం. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు న్యాయం చేయండి సార్. నాకం స్పీడ్గా ఉన్నారు అందరు ఇక్కడ.